ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మనకి 3 పటాన్ చెరువు ఏదైతే ఉందో మనకి ఆ పటాన్ చెరువుకి వెరీ నియర్ బై మనకి విశాఖ రోడ్ అంటామండి. మనకి కర్దనూరు క్రాస్ రోడ్ నుంచి ఈ యొక్క 100 ఫీట్ రోడ్ ఉందండి. ఇది మనకి ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్డు. ఇది మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి మనకి విశాఖ రోడ్ అంటామండి దీన్ని. సో ఈ వెహికల్ వెళ్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఈదుల నాగులపల్లి కనెక్టివిటీకి వెళ్తుందండి ఈ రోడ్ వచ్చేసి. సో ఈ వెంచర్కి ఆపోజిట్లోనే మహిదార వాళ్ళ వెంచర్ కూడా ఉందండి. సో మనకి మీకు ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఎస్ఆర్ఆర్ వాళ్ళ వెంచర్ అండి. ఇది గచ్చిబౌలి ప్యారడైజ్ అండి. ఇది గచ్చిబౌలి ప్యారడైజ్. మనకి 4, 5, 6, 7 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయండి ఇందులో. సో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సో మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు కనపడేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ అంతా కూడా చాలా ఓల్డ్ లేఅవుట్ అండి. సో మనకి ఇందుట్లో ఫేజ్ 5 ఎక్స్టెన్షన్లో మనకి ఒక రీసేల్ ప్లాట్ వచ్చింది. అది వచ్చేసి 391 స్క్వేర్ యార్డ్స్ మనకు వస్తుంది. 390 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి విడ్త్ వచ్చేసి 80 ఫీట్ వస్తుందండి, డెప్త్ వచ్చేసి 43 వస్తుంది. 391 స్క్వేర్ యార్డ్స్ మనకి కంప్లీట్ అవుట్ రేట్లో రీసేల్ ప్లాట్ ఉందండి ఇందులో. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి ఇటు కర్దనూరు క్రాస్ రోడ్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు, 100 ఫీట్ రోడ్ ప్రజెంట్. అది మనకి ప్రపోజ్డ్ 200 ఫీట్ రోడ్ అవుతుందండి. మనకి ఈ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులో మనకి రీసేల్ ప్లాటు ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి, ఈస్ట్ ఫేసింగ్లో వచ్చింది. సో ఆ ప్లాట్ చూపించడం కోసం ఈ లొకేషన్కి రావడం జరిగిందండి. నేను మీకు ఎక్స్టెన్షన్ కూడా నేను మీకు చూపిస్తాను కంప్లీట్గా. సో వెంచర్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి వెంచర్ అండి. ఇప్పుడు మనం యాక్చువల్గా అయితే మనం ఉన్న ఫేస్ వచ్చేసి 4th ఫేస్లో ఉన్నామండి. ఈ 4th ఫేస్ మనకి దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుందండి. మళ్ళీ దాని తర్వాత 5th ఫేస్ వస్తుంది ఇందులో. సో చాలా పెద్ద వెంచర్ అండి. ఆల్మోస్ట్ మనకి 60 ఎకర్స్ ఉంటుందండి ఇదంతా కూడా మొత్తం కలుపుకొని. సో మీకు నేను చూపిస్తున్నటువంటి వెంచర్ వచ్చేసి ఓల్డ్ వెంచర్ అండి. మీకు మనకి ఎంట్రన్స్లో ఉన్నాం ఇదంతా కూడా డెవలప్మెంట్స్. సో ఇందుట్లో మనకి 40 ఫీట్ రోడ్స్ మినిమం మనకి 40 ఫీట్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి మెయిన్ అప్రోచ్ రోడ్డు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 60 ఫీట్ రోడ్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో ఇందుట్లో మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి కలర్స్ కొత్తగా కలర్స్ వేసినటువంటి వెంచర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రీసెంట్గానే క్లోజ్ అయిందండి ఈ ప్రాజెక్టు. ఇది కూడా దీంట్లో ఒక పార్టే. సో ఇది రీసెంట్గా డెవలప్మెంట్స్ అయిపోయాయి. ఇందుట్లో కూడా సేల్స్ మంచి రీజనబుల్ ప్రైస్తో సేల్స్ అనేవి క్లోజ్ అయ్యాయండి ఇందుట్లో. సో నేను మీకు వెంచర్ ఎంట్రన్స్లో ఈ ప్రాజెక్టు మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క కనెక్టివిటీ రోడ్డుకి 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి ఒక విధంగా చెప్పుకుంటే ఇది. సో దీనికి కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టుకి మనకి వెరీ నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్, పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ అంటే మనం మొత్తంగా ఎగ్జిట్ అంటాం దాన్ని, అది ఫేజ్ 3. అది మనకి ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి 3 అండి. ఆ 3కి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది ఎగ్జిట్కి. కానీ మనకి డైరెక్ట్ ఓఆర్ఆర్ మనకి ఇక్కడ నుంచి కర్దనూరు నుంచి మనకి శంకర్పల్లి కనెక్టివిటీ రోడ్ ప్రకారం చూసుకుంటే మనకి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. సో దీనికి వెరీ నియర్ బై భాషవాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇటు పక్క డ్యూక్స్ కౌంటీ కానీ, గ్రీన్ వ్యాలీ సాయి సూర్య వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ, సో మంచి చెప్పుకోదగ్గ ప్రీమియం ప్రాజెక్ట్స్ అనేవి ఈ యొక్క ప్రాజెక్టుకి వెరీ నియర్ బై ఉన్నాయండి. దాంతోపాటు మనకి ఈ వెంచర్ కన్నా ముందే మనకి యాస్పైర్ XXX విల్లాస్ వస్తున్నాయండి. ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ బోర్డు కూడా పెట్టడం జరిగింది. మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడు నేను మీకు ఆ లొకేషను ఆ యొక్క బోర్డు కూడా నేను మీకు చూపిస్తానండి. సో ఆల్మోస్ట్ అందుట్లో మినిమం తక్కువలో తక్కువ 2 క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఒక విల్లా. ఆల్మోస్ట్ ఒక 200 విల్లాస్ వస్తున్నాయి అక్కడ మనకి. ఇక్కడ ఇటు పక్క మనకి కొంచెం ముందుకెళ్తే మనకి మేఫేర్ విల్లాస్ అని ఏదైతే BHL వాళ్ళు ఉన్నాయో, అలానే మనకి ఈ యొక్క ప్రాజెక్టు పక్కనే ప్రాజెక్టుకు ఆనుకునే మనకి యాస్పైర్ XXX విల్లాస్ వస్తున్నాయి. దానివల్ల ఈ యొక్క ప్రాజెక్టుకి ఇన్ ఫ్యూచర్లో మంచి గ్రోత్ అనేది ఏర్పడే అవకాశం 100% ఉందండి. సో మీకు పాటిఘన్పూర్ అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. మనకి కొల్లూరు ఎగ్జిట్ కానీ ఇటు మొత్తం ఎగ్జిట్ కానీ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ శంకర్పల్లి ఏదైతే ఉందో, శంకర్పల్లికి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శంకర్పల్లి టౌన్ ఉందండి. దాంతోపాటు
దాంతోపాటు ఇటు పక్క మనకి వట్టి నాగులపల్లి, ఈదుల నాగులపల్లి, దాంతోపాటు అక్కడ నుంచి మనకి బీహెచ్ఎల్ఎల్ వెళ్ళడానికి, మళ్ళీ మనకి ఈ శంకరపల్లి నుంచి మోకిళ్ళ కనెక్టివిటీకి, మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండకల్లు కనెక్టివిటీ, ఇటు బానూరు, సో అన్ని లొకేషన్స్కి కూడా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ప్రాజెక్ట్, అయితే చాలా బాగుంటుందండి. ఎస్ఆర్ఆర్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో వీళ్ళ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ బానూర్లో ఆల్మోస్ట్ ఒక 600 acres వీళ్ళ ప్రాజెక్ట్స్ ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనకి అప్రిషియేషన్ పరంగా కానీ, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా అనువైనటువంటి లొకేషన్ అండి ఇది. సో మీకు నేను ఇప్పుడు చూపించే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు కనపడి, ఇప్పుడు రైట్ నౌ మీరు చూసే డెవలప్మెంట్స్ అన్నీ కూడా లేటెస్ట్గా డెవలప్మెంట్ చేసినటువంటి ఫేజ్ 5 అండి ఇది. ఫేజ్ 5 ఇది. సో ఇందుట్లోనే మనకి రీసేల్ ప్లాట్ అనేది వచ్చింది, మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి, మనకి అప్రిషియేషన్ పరంగా కానీ, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా అనువైనటువంటి లొకేషను. ప్లస్ మనకి ఇక్కడ వెరీ నియర్ బై మనకి ఆదిత్రి వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మైఫైర్ విల్లాస్ కానీ, ఇటుపక్క యాస్పైర్ విల్లాస్ కానీ, సో మనకి ఓజోన్ విల్లాస్ కానీ, అన్ని విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి బ్యాక్ సైడ్ అవంతి. సో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మంచి రేట్ అండి మీకు, మీకు రీజనబుల్ ప్రైస్. మనకి నేను ప్రైస్ కూడా చెప్తున్నాను, మనకి కస్టమర్ ఓనర్ ప్రైస్ వచ్చేసి 28,000 కోట్ చేస్తున్నారండి ఇందులో. 28,000 నెగోషియబుల్ అండి, చాలా తక్కువ ప్రైసు. సో బెటర్ ప్రైస్ అండి ఇది. మీకు నెగోషియేషన్ అంటే ఆల్మోస్ట్ కొంత మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి అదే మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఈ యొక్క ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఎవరైనా ప్లాట్ ఓనర్స్ ఈ వీడియోని వాచ్ చేస్తుంటే దయచేసి మీకు ప్లాట్ రీసేల్ చేయాలని ఉంటే మా ఛానల్ వాళ్ళకి తెలియజేయండి, మేము కూడా మీ తరఫున మేము ప్లాట్ని సేల్ చేసి పెడతాము బెటర్ యువర్ ప్రైస్. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.